కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పాటు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కార హామీతో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నియోజకవర్గంలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు ముంపు వరద సమస్యలపై అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రస్తావించినా ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఉందంటున్న శ్రీధర్ బాబుతో ముఖాముఖి సరే ఈసారి ప్రచారంలో ఏ నినాదంతో పోతున్నారు ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కరికి చెందే విధంగా ప్రజల వద్దకు వెళ్లి వివరించి ప్రతి వర్గానికి ఏదో విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపద వారికే చెందే విధంగా ఆలోచన చేసి పెట్టిన ఈ ఆరు వారికి వివరిస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మా ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఇల్లులు కోల్పోయినరు పెద్దపల్లి జిల్లా ఇటు భూపాలపల్లి జిల్లా వాసులకు కూడా ఒక్క ఎకరం నీరు ఈ లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు రావటం లేదు బ్యాక్ వాటర్ వల్ల ముంపు గురవుతూ ఉంటే ప్రజలు ఆందోళన చేయటం తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేస్తారని ఆశించడం అది కాలేదు రెండు వేల ఎనిమిదిలో మొదలుపెట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పక్కన పెట్టిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది రాజకీయాలకు అతీతంగా అన్ని చోట్ల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మరి మీ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి ఇటు సంక్షేమం అటు అభివృద్ధిని తీసుకెళ్లే కార్యక్రమం చేసినాం ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసినాం డెవలప్మెంట్ పరంగా ఈరోజు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి రోడ్లు ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ విషయంలో అనేక స్టేషన్లు ఒకటి కాదు రెండు కాదు వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్లు కొత్తగా ఆనాడు రెండు చేసుకుంటే మొత్తం ఒక ఐదారు జిల్లాలకు సంబంధించి టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ కూడా మా మంత్రి నియోజకవర్గ కేంద్రంలో ఉంది ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా మా ప్రధానమైన ఆసక్తి విద్యా వైద్యం గత ఐదేళ్లలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఈసారి ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుందంటారా ఎవరైతే బాగుంటుందని ప్రజలు బాగా ఆలోచన చేసి తీర్పిస్తారు రాబోయే ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వస్తే మా నాయకుడు ఏవే పనులు చేయలేస్తాడో వారికి నమ్మకం ఉంది ఆలోచన ఉంది ఆ క్రమంలోనే పోతారు ఎందుకంటే ఇక్కడ టిఆర్ఎస్ పది సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఒక దశాబ్ద కాలం పాటు నాకంటే పై స్థాయిలో నాయకత్వం నడుస్తూ ఉంది ఇక్కడ భూపాలపల్లె జిల్లాకు సంబంధించిన ఒకరు వస్తుంటారు సహాయ మంత్రి హోదాలో అటుపక్కన ఉన్న సహాయ మంత్రి హోదాలో ఇద్దరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి మరి ప్రభుత్వంలో ఉండి పోటీలో మేము తీసుకొచ్చిన దానికంటే ఒక పదంతలు సంక్షేమం అభివృద్ధి చేసి ఉంటే అది వేరే రీతిలో ఉంటుండనేము ప్రతిపక్షానికి సంబంధించిన నేను శాసనసభ్యుని కనుక దుర్భాషలాడాలా తిట్లాడే ఇదే క్రమంలో పోయిన తప్ప ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమం విషయంలో కేంద్రీకరించి పంజెలు అయినా కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి గజ్వేలు సిరిసిల్ల సీద్దిపేట నిధులు తీసుకెళ్తా ఉన్నప్పుడు వీరు మా ప్రాంతానికి నీ నిధులు ఇవ్వాలని ఆ సంబంధించిన ఆ నాయకత్వం అడగలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మంతని పట్టణము దాదాపు సగం మునిగిపోయింది ఇళ్ళలకు నీళ్ళు వచ్చినాయి మురికి నీళ్ళు వడద ముంపు గురైన నష్టపోయిన వారికి ఒక్క రూపాయి అందలే అంటే ఇక్కడ ఉన్న నాయకత్వం ఆ విధంగా ఉంది కనుక మా ప్రజలందరూ కూడా ఆలోచన పనులు వివేకవంతులు అన్నీ కూడా చూసి ఏ సమయంలో ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు మీరు ఐదు గ్యారంటీలని ప్రచారం చేస్తున్నారు దానికి అదనంగా ఇంకేమైనా చేశారా దానికి స్పందన ఎలా ఉంది ఈరోజు చాలా విషయాలు చర్చకు వచ్చినాయి ఒకటి సిటిజన్ చార్టర్ తీసుకురావాలి ప్రభుత్వ యంత్రాంగం అని జవాబుదారి తీసుకురావడానికి ఒక సిటిజన్ చార్టర్ని ఏర్పాటు చేస్తాం తెలంగాణ వచ్చినప్పుడు మాటల వరకే రోల్ మోడల్ కాదు చేతుల్లో రోల్ మోడల్గా ఉండాలి ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి జీరో కరప్షన్ అడ్మినిస్ట్రేషన్ రావాలి తద్వారా సామాన్య ప్రజానికానికి మధ్యవర్తుల ప్రమేయం కానీ దళాల ప్రమేయం లేకుండా పౌరుడు పౌరుడికి సంబంధించిన మా ప్రభుత్వం అని ఆలోచన చేసి వెనువెంటనే వారి సమస్యలు పరిష్కారం చేసే ఒక మెషినరీని ఏర్పాటు చేయాలనే ఒక ప్రధానమైన కాంక్షతో పాటు ఈరోజు మేము ఉద్యోగస్తులకు సంబంధించి వేదన ఆవేదన చెందు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే ప్రతి నెల మొదట తారీఖు నాడు వారి జీత భత్యాలు వారికి అందే కార్యక్రమం చేస్తాము ఇది ప్రధానంగా మొదటి కేబినెట్ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకొని ఈ ఉద్యోగస్తులందరికీ కూడా అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం విద్యకు సంబంధించి ఒక్క రూపాయి కేజీ టు పీజీ చదువుకున్న ప్రతి విద్యార్థిని విద్యార్థికి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో వారికి విద్యను అందించే కార్యక్రమే మా ఉద్దేశం ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను నింపటం దాదాపు రెండు లక్షల ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి వివిధ డిపార్ట్మెంట్లు దానికి స్పెసిఫిక్గా జాబ్ క్యాలెండర్ పెట్టి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ కానీ లేకుంటే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఖాళీలను గుర్తించి జాబ్ క్యాలెండర్ని ఫలానా జూన్ మాసంలో గ్రూప్ వన్ ఉంటాయి జూలై మాసంలో గ్రూప్ టూ ఉంటాయి ఫలానా ఆగస్టు మాసంలో గ్రూప్ ఫోర్ ఉంటాయని ఆ విధమైన జాబ్ క్యాలెండర్ని ఇచ్చి పిల్లలు చదువుకోవటానికి వారికి సమయం ఇచ్చే క్రమంలో వారు మెంటల్లీ ఫిజికలీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడానికి ఈ గ్రూప్ వన్ వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది రాత పరీక్షలు ఉంటాయి దీనికి మేము చదువుకోవాలని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలం వారికి ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటుంది కనుక ఇంకా మెరుగైన రీతిలో వారు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది భర్తీలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా ఉద్యోగ భర్తీలు కూడా కంప్లీట్ కావటం ఖాళీలు లేకుండా ఉంటే దాదాపు రెండు లక్షల మందికి ఈరోజు ఉద్యోగ భర్తీలు అయ్యే అవకాశం ఉండే ఈ ప్రభుత్వం విస్మరించింది ఇంటికో ఉద్యోగం అనేది విస్మరించింది డిఎస్సి రాగానే మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో దీని పరంగా మెగా డిఎస్సి పరంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మేము సిఫార్సు చేసి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఆరు గ్యారెంటీలే ప్రచారం చేస్తున్నారు పూర్తిస్థాయి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది సో మంచి దినం చూసుకొని దానికి మరి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది ఆరు గ్యారంటీలతో పాటు ప్రభుత్వం పారదర్శక పాలన అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీధర్ బాబు అంటున్నారు మంత్రి నుంచి తిరుపతి అలీముద్దీన్ ఈడీ న్యూస్